పరిపాలనా చేత గాని సన్నాసి అలియా సొంత నియోజకవర్గంలో కనీసం బస్ స్టాండ్ కూడా కట్టుకునే దుస్థితిలో లేని పిచ్చి తుగ్లకు నువ్వు ఏ దరిద్రపు గొట్టు ముహూర్తాన మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యావు గాని ఆ క్షణం నుంచి ఈ రోజు వరకు రాష్ట్రాన్ని రావణ కష్టంగా మార్చేసావు, రాష్ట్రాన్ని అప్పులుబులు ఇట్టేసావు, రాష్ట్రాన్ని సంకనాకి ఇచ్చేసావు, రాష్ట్రాన్ని సర్వనాశం చేసావు, రాష్ట్రంలో రేట్లన్నీ పెంచేసావు, రాష్ట్రంలో కరెంటు కోతలు తీసుకొచ్చావు. బాధుడే బాధుడు. ఈరోజు ఒక్క ఛాన్స్ అని అడిగి నమ్మించి మోసం చేసి వాళ్ళకి ముద్దు పెట్టి వాళ్ళకి నుదుటి మీద నురిమి వాళ్ళని మోసం చేసి ఓటేయించుకొని ఈరోజు వాళ్ళ రక్తం దావుతున్నావు, వాళ్ళని నరకం చూపిస్తున్నావు వాళ్ళకి. అయినా ఒక్కసారి నీ సెక్యూరిటీని పక్కకు పెట్టి రాష్ట్ర ప్రజల మధ్యలోకి వచ్చి నీ పరిపాలన ఎంత అద్భుతంగా ఉందో ఒక్కసారి అక్కశల్లమ్మ వాళ్ళని అడుగు. అదే అక్కశల్లమ్మలో వాళ్ళ చెప్పుకు పేట రాసి నీ మొహం పాల్గొట్టడం సిద్ధంగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, విభజిత ఆంధ్రప్రదేశ్లో 16 ముఖ్యమంత్రులు కలిసి చేసినప్పుడు 3.5 లక్షల కోట్ల రూపాయలు. నీ పిచ్చి తుగ్లకు 3.5 సంవత్సరాల పరిపాలనలో 4.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసావు. అంటే 150% పెంచి అప్పు చేసావంటే ఎంత దరిద్రపు కోటి పరిపాలన అందిస్తున్నావు రా పిచ్చి తుగ్లకు.